అండి, వెల్కమ్ టు సొరపాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? భగవంతుడే, వాళ్ళందరూ బాగుండాలండి, అందరు ఆరోగ్యాలు కూడా బాగుండాలి. నేనైతే బాగానే ఉన్నానండి. గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి 2-3 రకాలు చేసాము. ఆ పచ్చడి కాదు ఇప్పుడు, ఈ గోంగూరతో చాలా రకాలు చేయొచ్చు కాబట్టి. ఈ గోంగూర నేను రోట్లో పచ్చి గోంగూర, పచ్చిమిరపకాయలు నూరి నూనె గోంగూర అంటారు. పచ్చి నూరి ఏంచుతా నూనెలో చూద్దాం అది ఎంత కమ్మగా ఉంటుందో ఎలా చేయాలో. ఇప్పుడు కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి గోంగూర. అస్సలు తడి ఉండద్దు, శుభ్రంగా ఆరిపోవాలి కడిగి ఆ నీళ్ళల్లో. మిరపకాయలు కూడా కడిగి తడి లేకుండా చేసుకుందాం. అన్నిటినీ బాగా ఆరబెడదాం కాసేపు. చూడండి, గోంగూర పచ్చడి నూనె గోంగూర అండి ఇది. నూనె గోంగూరకి పచ్చిమిరపకాయలు పచ్చియే, గోంగూర కూడా పచ్చిదే. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కడిగి అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను కొంచెమే గోంగూర కాబట్టి కొంచెం తడి ఉన్నా కూడా అట్టగా నూరుకుంటున్నారు. 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు ఇది, కొంచెమే కాబట్టి. ఎక్కువ చేసుకుంటే కనుక మీరు అస్సలు తడి లేకుండా శుభ్రంగా ఎండబెట్టుకోండి. గోంగూరకు తగినన్ని మిర్చి తీసుకున్నానండి. ఎక్కువ కారం ఉన్నా తినలేరని చెప్పి అంతే ఉంటాయమ్మా. గోంగూర కూడా ఒక 1/4 కేజీ కూడా ఉండదు, దానికి తగినంత తీసుకుంటున్నాను నేను మిరపకాయలు. ఇప్పుడు ఈ ఉప్పు చింతపండు 2 రెమ్మలు వేసానండి. ఈ 2 రెమ్మల చింతపండు, ఈ 2 రెమ్మల చింతపండు ఉప్పు ఇందులో వేసి నూరుకుందాం బాగా మెత్తగా. ఇది కొంచెం మెత్తగా నలిగాక గోంగూర ఆకులు వేసి నూరుదాం. ఇది మళ్ళీ నూనెలో ఏ మగ్గనిస్తాం కదమ్మా నూరి, మళ్ళీ రుచిగా ఉంటుంది అసలు గోంగూర. ఇది ఒక వెరైటీ, ఇది వెరైటీ అనమాట. ఇది ఎప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో చేసేదాన్ని. మీరేమో ఎప్పుడు అవి చేస్తున్నామమ్మ, ఈసారి నూనె గోంగూర చేయన్నారు కదా, అందుకని ఇదే చేస్తున్నాను ఇప్పుడు. ధనియాలండి, ధనియాలు కొంచెం జీలకర్ర, 4 మెంతిగింజలు వేసాను. ధనియాల భలే రుచి ఉంటాయండి గోంగూరకి. ధనియాలు కళ్ళు పోయేస్తేనే గోంగూర రుచి. దంచుదాం ఇందులోనే. నూరుతున్నా అదే ఉప్పు చూసిద్దంట అప్పుడే పచ్చిమిరపకాయలు. ఉప్పు చూస్తావా? అది ఇంకా నలగనే. ఎలా చూస్తావు ఉప్పు? అది కామమ్మా, మంట వచ్చింది. నాకుతానంట పిల్లని. చూడు వావ్, మిరపకాయలు నలగని తలకేనా? వావ్, పచ్చిమిరపకాయలు ఇంకా పూర్తిగా నలగలేదు. అప్పుడే వావ్ కామ్ కామ్ పెట్టు అంటుందమ్మ. ఇది చెప్పండి. ఇక గోంగూర ఆకులు వేస్తున్నానమ్మ. ఇప్పుడు ఇలా నలిగిన ఈ పచ్చిమిరపకాయలు, ఉప్పు పచ్చిమిరపకాయలు నలిగినాక ఇలా గోంగూర ఆకులు వేస్తున్నాయి ఇందులోనే. ఎట్టగా అనిపెట్టుకుని ఉండాలమ్మా, నిద్ర కూడా పోవు. కనీసం పిల్లలు చక్కగా నిద్రపోతారు. ఇస్తా కావి అంటుందమ్మాయి. అది కొన్నేళ్ళకు చూడు నాకుతుంది ఏలు పెట్టమని పెడతానమ్మా. అయ్యో నాకు నాకు మరి ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా తల్లి? పెద్ద మనిషి ఉప్పు ఉప్పు ఇంకా పట్టిద్దా? ఉప్పు కొంచెం వేద్దామా లేతే ఏంటి కామా? ఉల్లిపాయలు వేస్తున్నానమ్మా నేను. ఈ చిన్న ఉల్లిపాయలు అంటే 1-7 ఉంటాయి, 7-8 రెమ్మలు. కచ్చపిచ్చిగా దంచి పచ్చడి తీద్దాం. అయిపోయింది అమ్మ, నలిగింది తీస్తా. ఇక మళ్ళీ స్మెల్ వస్తుందమ్మా. స్మెల్లే కదా అసలు, పచ్చడి ఎంత వస్తుందో తెలుసా? ఇది దీని పేరే నూనె గోంగూర. మళ్ళీ అడతీర మా తెస్తా కాబట్టి ఇందులో వేస్తున్నా. చూడు ఇలా అయింది నీరు, అంటే కొంచెమే అయింది. ఇది ఎక్కువ నూరుకొని డబ్బాలో పెట్టుకుంటే 2 నెలలైనా ఉంటుంది చక్కగా తడి లేకుండా. అస్సలు పొడి పొడిగా ఆరబెట్టుకుని చాలమ్మా. అది ఆయిల్ కాగాలి, కాగిన తర్వాత తిరగ మా దినుసులు వేస్తాను. రావాలేసాను పచ్చెనపప్పు గింజలు వేసాను, కొంచెమేమో మినప్పప్పు గింజలు వేసాను, కొంచెం ధనియాలు. ఇందాక వేసి ఎనుగురేటప్పుడు మళ్ళీ 4 ధనియాలు వేసాను. కాస్త జీలకర్ర వేసాను, 1 ఎండుమిర్చి వేసుకున్నాను. అమ్మ కరివేపాకు వేస్తున్నాను, చిటపట అంటారమ్మ. ఈ గోంగూర వేసుకుందాము. ఇలా నూనెలో కాస్త వేయించుకుందాం, మగ్గనిద్దాము. లేగలి కొంచెం 5 నిమిషాలు లేగ మగ్గనిద్దాం.
అమ్మా నూనె గోంగూర అయిపోయిందమ్మా, వేయించుకున్నాం ఇందులో నెత్తిరమతలో దించుతున్నాయి. చూసారు కదండి గోంగూర ఎంతో రుచికరమైంది నూనె గోంగూర. ఈ నూనె గోంగూర మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలండి, మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి.